ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా సీఎం సొంత జిల్లా కడపకు చెందిన కీలక నేత అది కూడా సీఎం జగన్కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన నేత టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ వైసీపీ నేత పిసిసి మాజీ సభ్యుడు మండిపల్లి రెడ్డి హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయనను కలిశారు వీరిద్దరి మధ్య రాయచోటి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి టీడీపీ నేతలు కార్యకర్తల స్థితిగతులపై చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం కాగా రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు ఆర్ఆర్ సోదరులతో సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపైన త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని అధినేత రామ్ రెడ్డికి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది గతంలో తిరుపతి ఉప ఎన్నిక సమయంలో శ్రీకాళహస్తిలో చంద్రబాబు పర్యటనకు వెళ్లిన సమయంలోనే రాంప్రసాద్ రెడ్డి కలిశారు అప్పటికే పార్టీ మార్పుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడంతో ఆయన వైసీపీని వీడేందుకు సిద్ధపడినట్లు ఉన్నారు ప్రస్తుత రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని మండిపల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది అయితే జగన్ అధికారులకు వచ్చి ఇన్ని రోజులైనా కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ అసంతృప్తికి లోనై టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం టీడీపీలో చేరాలని మండిపల్లి తీసుకున్న నిర్ణయంపై స్థానిక వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది మొదట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారథ్యంలో జై సమాఖ్యాంధ్ర పార్టీ తరఫున మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు తర్వాత వైసీపీలో చేరారు తర్వాత రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీ తరఫున రాయచోటి ఎమ్మెల్యే స్థానం ఆశించి భంగపడ్డారు రాయచోటి నియోజకవర్గంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా మూడో వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని రెండు వేల పద్దెనిమిది జూన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైసీపీలో కలకలం రేపాయి తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీలో ఉంటానని మండిపల్లి తేల్ చెప్పారు అయితే అప్పటికే జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర వేసుకునే ఆయన అధినేత మాటతో వెనక్కి తగ్గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు అయినా పార్టీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదనలో ఉన్నారు ముఖ్యంగా తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాత్రం తనను అసలు పట్టించుకోవడం లేదని పైగా తన వర్గంపై పై చేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతకాలంగా రాంప్రసాద్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు విషయాన్ని సీఎం జగన్కు చేరవేసే ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వడం లేదని తన వర్గం నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది ఇంకా వైసీపీలో ఉండడం మంచిది కాదని నిర్ణయించుకున్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం అయితే ఎప్పుడు చేరాలి అన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది